హైదరాబాద్ మహానగరంలో మరో అద్భుత నిర్మాణం అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ కష్టాలకు ఉప్పల్ వాసులు పడుతున్నటువంటి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ ఈరోజు ఉప్పల్ స్కై వాక్ రేపటితో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఒక అద్భుతమైన దేశంలోనే ఒక అత్యంత పొడవైన ఈ యొక్క స్కై వాక్ సంబంధించి కూడా ఎన్నో వింతలు విశేషాలు దాగున్నాయి. ఈ నేపథ్యంలో కూడా 30 అడుగుల ఎత్తున మెట్రో పరుగులు ఎడుతుంటే దానికి 20 అడుగుల కింద పాదాచారులు ఎలాంటి వాహనాలు అడ్డు రాకుండా కూడా ఈ ట్రాఫిక్ కష్టాలు పడకుండా కూడా వాహనాలకు అడ్డు పోకుండా కూడా ఒక స్కైవేను ఏర్పాటు చేసేసి నలువైపుల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ప్రజలకు అలాగే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈరోజు ఈ స్కైవే నిర్మించారు. ఇక్కడ అంబర్పేట నుంచి వెళ్ళే ప్రజలకైతేనేది, లేకపోతే సికింద్రాబాద్కి వెళ్ళే ప్రజలైతేనేది, లేకపోతే ఇక్కడ ఎల్బీ నగర్కి వెళ్ళే ప్రజలైతేనేది, లేకపోతే ఇక్కడ నుంచి బోడుపల్లికి వెళ్ళే ప్రజలైతేనేది ఒక జంక్షన్ వైజ్గా ఏర్పాటు చేసినటువంటి ఒక స్కైవాక్ అందుబాటులోకి రావడం వల్ల ఎంతోమంది ప్రజలకు కూడా మనకు వాళ్ళకు వెసులుబాటు దక్కనుంది. ఈ ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు మనతో కొంతమంది ఉన్నారు, మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఉప్పల్ స్కైవాక్ రావడం వల్ల ప్రజలకు ఎలాంటి వెసులుబాటు కలుగుతుందో ఒక బ్రదర్ ఉన్నారు, చెప్పండి. చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది ఉప్పల్ స్కైవాక్ రేపటితో అందుబాటులోకి రానుంది? అంటే పర్లేదన్న, ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మనకు చాలా అభివృద్ధి పనులు చేశారు. నెక్స్ట్ టైం కూడా వాళ్ళే ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే ఏ ట్రాఫిక్ అయినా సరే ఏం ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ అయితే ఉప్పల్ నియోజకవర్గం నుంచి సుభాష్ అన్న అయినా సరే చాలా పనులు చేస్తున్నారన్న. ఇంకా నెక్స్ట్ టైం కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి రావాలని. అంటే ఈరోజు హైదరాబాద్ ఒక బ్రాండ్ అయిపోయింది, అందులో ఉప్పల్ అనేది ఒక హాట్ అయిపోయింది. ఇక్కడ అంటే అన్ని జిల్లాల నుంచి, ఈ ప్రాంతం నుంచి వచ్చి అన్ని జిల్లాలకు కూడా ఈరోజు కేటీఆర్ గారి ఒక అద్భుతమైన విజన్ తోటి స్కై వాక్ ఏర్పడింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు అయితే పర్లేదు, సూపర్ ఉందన్న. అప్పటికిప్పటికి చాలా అభివృద్ధి అయింది, అది మీకు తెలియదు ఏం లేదు. ఇక ఇప్పటి వరకు అయితే చాలా బాగుందన్న, ఎవరు ఏం కష్టాలు ఏం లేవు. అంటే ఇట్లా ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారన్న, రోడ్డు దాటడానికి చాలా ప్రాబ్లం అవుతుండే, ఇప్పుడు ఆ ప్రాబ్లంలన్నీ ఏం లేకుండా అయిపోయినాయి. ఇప్పుడైతే అన్నీ బాగున్నాయన్న, స్కైవాక్ మెట్రో కానీ ఏదైనా సరే బాగున్నాయి. ట్రాఫిక్ ఎక్కువ జామ్ కావడం లేదు, అన్ని అభివృద్ధిలోకి వచ్చేస్తున్నాయి. ఇంకా బీఆర్ఎస్ ఇట్లా మంచి ఉంటే ఇంకా చాలా అభివృద్ధి అవుతుంది అన్న. ఉప్పల్ స్కైవాక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు? మీది నుంచి వెళ్ళడానికి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇది బాగా బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చావు? కరీంనగర్. ఉప్పల్ రింగ్ రోడ్ అంటే ఎటు వాళ్ళు? నేను మన ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కినావు? ఎక్కడ ఎక్కినావు? వరంగల్ హైవే మీద. వరంగల్ హైవే. అక్కడ నుంచి ఇక్కడ దిగడానికి మీకు అంటే ఎక్కడ అక్కడ చూపిస్తున్నా ఇంకా అంటే బోర్డు నోటీస్ బోర్డ్ చేయమా? ఇప్పుడు ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. అంటే యూజ్ అవుతుంది డెఫినెట్లీ. డెఫినెట్లీ పాదచారులకే యూజ్ అవుతుంది. అంటే షోకేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఉంది, కొంతవరకు అయితే ఉపయోగం ఉంది. కాకుండా ఏంటంటే ఇంత హంగులతోటి చేయడం అయితే అంత జస్ట్ నార్మల్గా వేస్తుంటే అయిపోతుంది. దీనికి ఎందుకు ఎక్కువ బడ్జెట్ పెట్టి? 26 కోట్లు అంటే నాటే జోక్ కదా. అంటే ఒక మండలి మొత్తం డెవలప్ చేయచ్చు డే బడ్జెట్ తోని. ఇంత మొత్తం లేకుండా చిన్న చేస్తుంటే బాగుంటుండే అని నా ఉద్దేశం. బాగానే ఉంది, చూడనికి బాగానే ఉంది. ఎందుకంటే పెద్ద సిటీ, పెద్ద జంక్షన్, ఉప్పల్ అంటే బాగుంది, ఉండడం బాగుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఈ రకంగా బడ్జెట్ యూజ్ చేయడం అయితే నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఎక్కడ నుంచి వస్తున్నావు? నేను మామిడా నుంచి వస్తున్నాను. ఎక్కడ పోతున్నావు? ఇప్పుడు బోడుపల్లి వెళ్తున్నాను. ఇక్కడ అక్కడ దిగేసి ఇక్కడ రోడ్డు కాల్ చేసి వెళ్తున్నాను. అంబర్పేట నుంచి వస్తున్నాను. మెట్రోకి వచ్చా? మెట్రోకి వచ్చినాను. మెట్రో నుంచి డైరెక్ట్ వచ్చేసి అక్కడ కింద బస్ చేసి రోడ్డు కాల్ చేసి వెళ్తున్నాను. చాలా బెనిఫిట్ అనిపిస్తున్నాను. ఎందుకంటే మనం రోడ్డు క్రాస్ చేసినాక చాలా ఓల్డ్ ఏజ్ వల్ల కూడా, ముసలి వాళ్ళకి కూడా దాటనీకి రాని వల్ల కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎంత అయితే ఉపయోగపడుతుందో అంత నష్టం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత బడ్జెట్ పెట్టి చేయడం అని చెప్పేసి కూడా ప్రజల కోసం అన్న చేసినా కానీ కొన్ని కొన్ని వాటికి ఉపయోగిస్తే బాగుంటుంది అన్న. ఎందుకంటే షోకేజ్ కనిపిస్తుంది చూడాలంటే. బడ్జెట్ అనేది వదిలేదాం, ప్రజల కోసం మనం పక్కన పెడదాం. ఓకే అన్న. ఇప్పటికి ఇదివరకు మెట్రో లేక వస్తావా, లేకపోతే మామూలు బస్కి వస్తావా? నేను మామూలుగా బస్కి వస్తాను. ఎప్పుడైనా సార్ ఇక్కడనే కింద దిగేదన్నా? కింద దిగి వాకింగ్ కిందకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోయేది. కొంచెం ఇబ్బంది అనిపించేది, కొంచెం ఇబ్బంది అనిపించేది. పైకి రావడం ద్వారా పీస్ఫుల్ అనిపిస్తుంది, అంతా మంచిగా చూడడానికి మంచిగా అనిపిస్తుంది. మంచిగా కట్టారు, చూడడానికి మంచిగా ఉంది. మధ్య మధ్యలో ఆయాసం వచ్చిన కూర్చొని ప్లేసెస్ పెట్టారు, చాలా మంచిగా అనిపిస్తుంది. అది కూడా బెస్ట్ అనిపిస్తుంది అన్న. ఇలాంటి ఇప్పుడు హైదరాబాద్ అంటేనే వాహనదారులు అందరూ చాలా
రద్దీ ఉండడం అనే ప్రదేశం అనేది, కాబట్టి ఇలాంటివి పెట్టడం చాలా ఉపయోగమే ప్రజలకందరికీ అని చెప్పేసి. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి ఇది అంటే స్థానిక ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది, చూస్తూ ఉండొచ్చు. ఒక అద్భుతమైన రీతిలో అంటే దేశంలోనే ఇంత పొడవైన స్కై వాక్ గా యొక్క పేరు మనం చూస్తున్నాం. మనం విజువల్ చూసుకున్నట్టయితే ఎంత ఒక అద్భుతమైన సుందరంగా ఈ యొక్క స్కై వాక్ ను తీర్చిదిద్దారు. మొత్తానికి అంటే దేశంలో అత్యంత పొడవైన స్కై వాక్ గా ఉన్నటువంటి ఈ యొక్క రైలు, ఏదైతే మెట్రో రైలు కింద ఏర్పాటు చేసినటువంటి యొక్క, లేకపోతే ఉప్పల్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా ఏర్పాటు చేసినటువంటి యొక్క స్కై వాక్ కూడా చూపర్లు ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించి కూడా ఈ మహానగరానికి సంబంధించి కూడా ఈరోజు ఇది ఒక ఉప్పల్ జంక్షన్ అనేది కూడా అత్యంత రద్దీగా ఉంటుంది. పాదాచారులకు సంబంధించి ముఖ్యంగా అంటే చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు, జిల్లాల నుంచి వచ్చే బస్సులను చూస్తున్నాం మనం, సిటీలో ఉన్న బస్సులు చూస్తున్నాం, అత్యంత రద్దీగా నిత్యం 24 గంటల పాటు కూడా ఇది ఒక రద్దీగా ఉంటున్న ప్రాంతం. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్కు సంబంధించి వచ్చే ప్రజల వెసులుబాటు అయితే లేదు, లేకపోతే స్థానిక కాలనీలకు వెళ్ళే ప్రజల వెసులుబాటు అయితే లేదు కూడా ఈ యొక్క జంక్షన్ వద్దనే కూడా ఎక్కడెక్కడ కూడా అంటే ఏ ప్రాంతాలకు వెళ్ళాలో చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించి కూడా 30 అడుగుల పైనుంచి కూడా మెట్రో రైళ్లు కూడా పరిగెడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ ఉప్పల్ స్కై వాక్ సంబంధించి 20 అడుగుల ఎత్తుల్లో ఈ ఫ్లైఓవర్లను కూడా సిటిజన్స్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు తిరుగుతున్నారు. ఇప్పుడు మొత్తానికైతే ఈ నెల 26వ తేదీన అంటే రేపు 11 గంటలకు మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ యొక్క ఉప్పల్ స్కై వాక్ కూడా ప్రారంభం అవుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా మొత్తం దీని నిర్మాణానికి మొత్తం ఎలాంటి ఖర్చు అయ్యిందో మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే చూస్తే చుట్టూ సేఫ్టీ విత్ స్టైల్ వాల్స్ అంటే ఒక స్టైలిష్గా యొక్క ఒక డిఫరెంట్ కలర్లో కూడా ఇది వినిపిస్తుంది. అందు దాంతోపాటుగా సేఫ్టీ బాక్ అంటే పైన నడుస్తానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడవచ్చు మనం. ఈ టైల్స్ వేసి ఈ యొక్క మెట్రోకు సంబంధించిన కింది నుంచి కూడా పిల్లర్ పక్క నుంచి ఆనుకుంటూ కూడా ప్రజలు మనం కొంతమంది వెళ్తున్న పరిస్థితి అంటే పైనుంచి చూసుకోవచ్చు ట్రాఫిక్ను కూడా, అలాగే మెట్రో పరుగులను కూడా ఇట్లా చూస్తూ ఉండొచ్చు. అంటే ఎలాంటి ఒక అద్భుతమైన ఫీల్ మధ్య కూడా ఈ యొక్క మెట్రో హైదరాబాద్ సంబంధించిన ఉప్పల్ స్కై వాక్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ స్కై వాక్ నుంచి నేరుగా అంటే మెట్రో స్టేషన్ కూడా మనం అనుసంధానం చేస్తూ కూడా ఒక డిఫరెంట్ వేలో కూడా ఇక్కడ నుంచి కూడా స్కై వాక్ని కూడా అనుసంధానం చేశారు. అంటే దీంతోపాటు కూల్గా రిలాక్స్డ్గా మార్నింగ్ వాక్ పార్కింగ్ చేసినంత ఈజీగా ఈ యొక్క స్కై వాక్ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి దేశంలో మెట్రో నగరాల్లో దాదాపు 2020 నుంచి కూడా ఆకాశ వంతలను నిర్మాణాలను చేపట్టారు. చెన్నై సహా మరికొన్ని చోట్ల ఇట్లాంటి వాటిని స్మార్ట్ సిటీ మిషన్ నిధుల కింద నిర్మించారు. బట్ హైదరాబాద్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని నిర్మించింది. ఉప్పల్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఉప్పల్ రింగ్ రోడ్లో దేశంలోని అత్యంత పొడవైన వంతెనగా సిద్ధం చేసింది. దానికి 25 కోట్లతో ఈ యొక్క స్కై వాక్ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రస్తుతం ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కూడా కష్టాలవుతుంది. ఈ నేపథ్యంలో కూడా మనకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మొత్తానికి ఈ యొక్క స్కై వాక్ వద్ద కూడా ఈ యొక్క మోడల్ వంతెన అంటే ఎట్లా ఉండబోతుంది, స్కై వాక్ ఎలా ఉండబోతుంది, ఉప్పల్ స్కై వాక్ అనేది ఎట్లా ఉందని చెప్పేసి కూడా మనకు ఒక ఇక్కడ మోడల్ ఏర్పాటు చేశారు. మొత్తానికి ప్రస్తుతం మనం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నా కూడా చూపించేలా కూడా ఇదొక మోడల్ మనకు కనిపిస్తుంది. ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే ఉప్పల్ పోలీస్ స్టేషన్కి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలను చూసుకుంటూ జిహెచ్ఎంసి ఉప్పల్ ఆఫీస్ అక్కడ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైతే చూసుకోవచ్చు అంటే ఒక పిల్లర్ నుంచి అంటే ఎక్కడిదక్కడ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క చూడవచ్చు అదే నాగోల్ టు ఉప్పల్ సంబంధించినటువంటి మెట్రో ఉంటుంది. ఈ మెట్రోకి సంబంధించి చుట్టూరుగా ఉన్నటువంటి ఈ యొక్క స్కై వాక్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే రౌండ్ ఏర్పాటు చేసుకుంటూ ఇది ఇక్కడ నుంచి మనం బయటకు దిగితే అంబర్పేటకు దిగుతాం. ఇక్కడ ఈ స్కైవేకి సంబంధించిన వాటితో పాటు అంబర్పేట ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళే ప్రాంతం ప్రజలు ఇక్కడ దిగుతారు 10వ నెంబర్ సంబంధించిన అలా. దీంతోపాటు ఈ 12 అనేది ఏదైతే అంటే వరంగల్ హైవే నుంచి వచ్చేవాళ్ళు అంటే ఉప్పల్ బోడుప్పల్ అలాగే మేడిపల్లి ఈ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ప్రస్తుతం మనం నాగోల్ నుంచి వచ్చే మెట్రో రైలుకు సంబంధించింది కూడా అంటే ఎల్బీనగర్ వైపుగా ఉంటుంది. ఇక్కడ నుంచి చుట్టుపక్కల అంటే ఈ పక్కనే ఎక్కడిదక్కడ కూడా మొత్తం 4 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 5 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు దీనికి. ఈ 5 లిఫ్ట్లు సమూహాన్ని కూడా మనం చూస్తుండొచ్చు. ఇప్పటికే ఈ ఉప్పల్కి సంబంధించిన జంక్షన్ వద్ద కూడా ఎంతో అద్భుతమైన బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంది. సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ విగ్రహాల వద్ద కూడా వాటికి సంబంధించిన ఎప్పటికప్పుడు ఫౌంటైన్ కూడా పెడతా ఉంది. ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్నటువంటి ఇది దీన్ని స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఉప్పల్ స్కైవే అనేది ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఒక విజనరీకి అంటే ఈ పాటికి మనం చూస్తూ ఉన్నాం.
ప్రతి ఒక్క హైదరాబాద్ అంటేనే కూడా ఒక తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ హైదరాబాద్ అనేది ఇప్పటికి ఉంది. దీన్ని ఒక అద్భుతమైన నగరంగా ఏమంటారు ప్రపంచమే అభ్రపరిచే ఒక నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఒక తెలంగాణ ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క స్కైవాక్ చూసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఉప్పల్ నియోజకవర్గానికి ఉప్పల్ ప్రాంతానికి ఒక సరికొత్త అందం వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చూస్తుండొచ్చు అంటే ఎప్పటికీ నిత్యం రద్దీగా ఉండే అత్యంత రద్దీగా ఉండే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి కూడా ఈ యొక్క స్కైవాక్ రావడం వల్ల పాదాచారులకైతే ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్కి అయితే చాలా ఇబ్బందిగా ఉండదు. ఎక్కడి నుంచి ఏ వెహికల్ వస్తుందో తెలియదు. అంటే ఒక నాలుగు కూడల జంక్షన్ ఉంటుంది, అంబర్పేట నుంచి కూడా వచ్చే రద్దీ చూసుకోవచ్చు, మనం సికింద్రాబాద్ నుంచి వచ్చే రద్దీ చూసుకుంటే ఉండొచ్చు, లేకపోతే మనం ఏదైతే వేరే దూర ప్రాంతాల నుంచి ఎల్బీ నగర్ నుంచి వచ్చే ప్రాంతాలను చూడవచ్చు. అలాగే వరంగల్ హైవేకి సంబంధించి ఒక నాలుగైదు జిల్లాల నుంచి వచ్చే ఒక వెహికల్స్ అంతా కూడా ఇక్కడ చాలా రద్దీగా మనకు కనిపిస్తుండదు. ప్రస్తుతం మనం చూస్తుండొచ్చు సాయంత్రం పూట అయితే చాలా అద్భుతమైన చాలా రద్దీగా ఉండే పరిస్థితి ఉండదు. మొత్తానికి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం కోసం దాదాపుగా 25 కోట్లను కూడా వెచ్చించారు. ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు కూడా తీరుతూ ఉంటాయి, అలాగే పాదచారుల కూడా కష్టాలు కూడా తీరుతూ ఉంటాయి. దీంతోపాటు ఈ స్కైవాక్ మరో ప్రత్యేకత ఏంటంటే కూడా ఎప్పటికప్పుడు కూడా ఒక ప్రత్యేకమంత నియంత్రణ నిఘా ఏర్పాట్లను కూడా చేశారు. ఎక్కడిదక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టి కూడా ఈ యొక్క సీసీ కెమెరాపై వస్తున్న వారిని కూడా చూడవచ్చు. మనం సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ కూడా ప్రజలపై కూడా ఒక స్కన్నేస్తూ ఉంటారు. దాంతోపాటు స్కైవాక్ బ్రిడ్జ్ మీదే పాదాచారుల కోసం అయితే హైలైట్ ఏంటంటే ఈసారి అంటే స్కైవాక్ పైనుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మరుగుదొడ్లను కూడా నిర్మించిన ఏకైక స్కైవాక్ ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇరువైపున అంటే స్కైవాక్ సంబంధించిన ఒక మన నడుముల నుంచి నడుము కంటే పై ఎత్తున కూడా చుట్టూ సెయిలింగ్ నిర్వహించారు. సిటీలో అతిపెద్ద ఉప్పల్ జంక్షన్లో మనకు తెలుసు బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది, దాన్ని ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. గతంలో ప్రవేశపెట్టిన ప్రీ లెఫ్ట్ విధానం అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంటే ఎక్కువ రద్దీ అంటే చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. హైదరాబాద్ సిటీ ఎంటర్ కావాలంటే కూడా ఈ యొక్క ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా ఇదే ఒక జంక్షన్ కావడంతో ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా చాలా రోజులుగా ఉన్నటువంటి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ సమస్యకి ఈ యొక్క స్కైవాక్ ద్వారా కూడా ఒక పరిష్కారం దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. అదే ఉప్పల్ మెట్రో స్టేషన్కు అనుసంధానించడం కూడా ఇది ఒక పెద్ద ప్లస్గా మనకు చెప్పుకోవచ్చు. నేరుగా మెట్రో స్టేషన్ చేరుకొని ఈ ఉప్పల్ స్కైవాక్ ద్వారా ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంటే మనం అసలు జంక్షన్ని టచ్ చేయాల్సిన పని లేదు, రోడ్డు దాటాల్సిన పని లేదు. నేరుగా అంటే దిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎక్కడ దిగాలో కూడా మనం చూసుకుంటాం. దీంతోపాటు రోడ్డు దాటేంత వరకు కూడా అంటే ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్కైవాక్ ద్వారా ఈజీగా అంటే మనం ఎక్కడికి వెళ్తామో అట్లా చాలా వెళ్ళిపోవచ్చు. దీంతోపాటు కొన్ని ప్రమాదాలు కూడా చెక్ పెట్టినట్టు అయింది. చాలామందికి ఇప్పటికే చూస్తుండవచ్చు మనం కొన్నిసార్లు ఉప్పల్ జంక్షన్ వద్ద కూడా ఈ మోటార్ స్టేషన్ నుంచి దిగిన వాళ్ళు కూడా ఈ రోడ్డు దాటే క్రమంలో ఎన్నో ప్రమాదాలకు గురయ్యారు. వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా పడ్డ పరిస్థితి. అయితే దీంతోపాటుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక పార్క్ స్టైల్లో అంటే ఒక కాలనీలో ఉండే పార్క్ స్టైల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా SMDA నుంచి కూడా చెట్లను ఏర్పాటు చేశారు. ఏది స్కైవాక్ సంబంధించి కూడా మంచి రైలింగ్ ఏర్పాటు చేశారు. ఈ రైలింగ్ వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. ఇలాంటి ఇప్పటికే అంటే ఉప్పల్తో పాటు నగరంలో మరికొన్ని వంతెనలు కూడా అందుబాటులోకి రానున్నాయి. పైలట్ ప్రాజెక్టుల కింద ప్రస్తుతానికైతే ఉప్పల్ మేదిపట్నంలో నిర్మించారు. అయితే మేదిపట్నంలో ఉన్న డిజైన్కి డిఫరెంట్ ఉంటుంది. దీనికి సంబంధించి ఉప్పల్ కూడా డిజైన్ ఒక్కో స్కైవాక్ బ్రిడ్జ్ ఒక్కో స్టైల్లో రూపుదిద్దు. భవిష్యత్తులో సిటీకి చాలా ప్రాంతాల్లో కూడా ఆకాశ వీధిలో అందమైన రోడ్డు పార్క్స్లో ఆహ్లాదంగా నడుస్తూ అందమైనగా ఒక వాక్ చేయడానికి వీలుగా ఈ యొక్క ఉప్పల్ స్కైవాక్ మనకు అందుబాటులో ఉంది. దీంతోపాటు కొంతమంది ఉన్నారు మనతో పాటు, ఆయన అని కూడా తెలుసుకుందాం. ఈ స్కైవాక్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సార్? ఎక్కడి నుంచి వచ్చినారు సార్? మీరు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు స్కైవాక్ వల్ల? అయ్యో పోనిస్తలేరు ఇప్పుడు. ఇప్పుడు తాగనే కాకపోయినా పోనిస్తలేరు. అచ్చా ఓకే, దీంతో పాటు అంటే చూసుకోవచ్చు మనం కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా స్కైవాక్ ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో దశాబ్దాల ఉప్పల్ ట్రాఫిక్ కష్టానికి ఎన్నో దశాబ్దాల లోకల్ పాదచారుల కష్టాలకు కూడా ఒక చెక్ పెట్టినట్టు అయింది. అంటే ఒక మెట్రోకు అనుసంధానం చేస్తూ 30 అడుగుల పైన మెట్రో పైన పరిగెడుతుంది, దానికి ఒక 10 అడుగుల కింద ఒక స్కైవాక్ నడుస్తూ ఉంది. అంటే ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య కూడా వాళ్ళు ఎవరైనా పాదచారులు చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు సేఫ్గా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకునేందుకు వెళ్ళేటువంటి ఒక సురక్షితమైన దారి వెళ్ళేందుకు కూడా ఈ స్కైవాక్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కెమెరా పర్సన్ గోవింద్తో కలిసి పండరి ఉప్పల్ స్కైవాక్ నుంచి.